అందరికీ నమస్కారం. మన ఈసీ గారు భువన్ ఫేస్ టూ మీద జరిగిన ట్రైనింగ్ కి వెళ్లి వచ్చినారు. భువన్ ఫేస్ టూ గురించి మరియు పని యొక్క ఫోటోలు ఎలా ఎప్పుడు అప్లోడ్ చేయాలో మీకు తెలియజేస్తారు. భువన్ ఫేజ్ ఒకటిలో 2006-2007 నుండి 31-10-2017 వరకు చేసిన పనులను మీరు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఆ పనులు భౌతికంగా పూర్తి అయిన తరువాత మీరు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఎంఓఆర్డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 1-11-2017 తేదీ తరువాత మొదలయ్యే పనులన్నింటినీ ఫేజ్ టూగా పేర్కొన్నారు. అలాగే ఫేజ్ టూ నందు ప్రతి పనికి తప్పనిసరిగా 3 దశలలో జియో ట్యాగింగ్ చేయవలెను. ఈసీ గారు 3 దశలలో అన్నారు కదా, అవి ఎప్పుడెప్పుడు చేయాలి? మొదటి దశ స్టేజ్ 1 బిఫోర్, పని ప్రారంభం చేసే ముందు పని ప్రారంభ లేక జనరేట్ చేయడం కోసం. రెండవ దశ స్టేజ్ 2 డ్యూరింగ్, 30-60% వ్యయం లోపులో కూలీలు కనపడేలా ఫోటో తీయాలి. మూడవ దశ స్టేజ్ 3 ఆఫ్టర్, పని పూర్తయ్యాక వర్క్ సైట్ బోర్డు కనపడేలా ఫోటో తీయాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు ఒక పనికి సంబంధించిన 3 దశల ఫోటోలు కనిపిస్తున్నాయి. జరిగిన పని యొక్క వివరాల డేటాబేస్ను పద్ధతి ప్రకారం సృష్టించుట కొరకు 3 దశలలో ఫోటోలు తీయుట జరుగుతుంది. మొదటి దశ ఫోటో ఎప్పుడు జియో ట్యాగింగ్ చేయాలి? మొదటి దశ 2 ఫోటోల యొక్క పరిమితులు ఏమిటి? 1-11-2017 తేదీ తరువాత పరిపాలనా ఆమోదం పొందిన పనులకు పని ప్రారంభ లేక జనరేట్ చేయాలంటే ఎంఎస్ఈ ఎఫ్ఏ మొబైల్లో స్టేజ్ 1 బిఫోర్ నుండి ముందుగా పని ప్రదేశం యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్తో జీపీఎస్ యాక్యురసీ 10 మీటర్లలోపు వచ్చేలా చూసుకుని ఫోటో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తరువాత జీఏఎస్ లాగిన్ ద్వారా మోడరేట్ చేయబడి పని ప్రారంభ లేక జనరేట్ అవుతుంది. మొదటి దశ 2 ఫోటోలతో అంచనా విలువలో 60% వరకు చెల్లింపులు చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవ దశ ఫోటో ఎప్పుడు జియో ట్యాగింగ్ చేయాలి? ప్రారంభించిన పని యొక్క అంచనా విలువలో కనీసం 30% పని జరిగితే అటువంటి వివరాలు స్టేజ్ 2 డ్యూరింగ్ ఫోటో కొరకు ఎంఎస్ఈ మొబైల్కు పంపబడతాయి. 60% పని పూర్తయ్యే లోపులో పని ప్రదేశం యొక్క జీపీఎస్ కోఆర్డినేట్స్తో పని జరుగుతున్న సమయంలో వేతనదారులు కనిపించే విధంగా 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి మరియు జీఏఎస్ లాగిన్ నందు మోడరేషన్ చేయాలి. అలా చేసిన తరువాతనే 60% దాటిన పని విలువకు తదుపరి పేమెంట్ జనరేట్ అవుతుంది. స్టేజ్ 2 డ్యూరింగ్ ఫోటో, స్టేజ్ 1 బిఫోర్ ఫోటో పంపిన ప్రదేశం నుండి జీపీఎస్ యాక్యురసీ 10 మీటర్లలోపు వచ్చేలా చూసుకుని ఫోటో అప్లోడ్ చేయవలెను. పే ఆర్డర్లో ఉన్న మొత్తంను ఖర్చు రూపంలో చూడవలెను, అంతేగాని కొలతల పుస్తకంలో ఉన్న విలువ కాదు. మూడవ దశ ఫోటో ఎప్పుడు జియో ట్యాగింగ్ చేయాలి? స్టేజ్ 3 ఆఫ్టర్ ద్వారా పూర్తి అయిన పనికి వర్క్ సైట్ బోర్డు కనిపించేలా 2 ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. ఆ తరువాతనే వర్క్ కంప్లీట్ స్టేటస్ లోనికి మార్చడానికి అవకాశం ఇవ్వబడుతుంది. జియో ట్యాగింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఫోటో తీసే ముందు మొబైల్ ఫోన్ను హారిజాంటల్గా అంటే అడ్డంగా ఉంచి
సూర్యుడికి వ్యతిరేక దిశలో నిలబడి ఫోటో తీయవలెను. పని ప్రదేశం క్లారిటీగా ఫోటో తీయవలెను. ఫోటో ఏ పరిస్థితుల్లో రిజెక్ట్ చేస్తారు? ఫోటో తీసేటప్పుడు బ్లర్గా ఉన్న ఫోటోలను జీఏఎస్ లాగిన్ నందు రిజెక్ట్ చేస్తారు. అలాగే యాక్యురసీ 10 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న ఫోటోలను కూడా రిజెక్ట్ చేస్తారు. అలాగే పనికి సంబంధించని అంటే రిలెవెంట్ కాని ఫోటోలను కూడా రిజెక్ట్ చేస్తారు. స్టేజ్ 2 డ్యూరింగ్ ఫోటోలో వేతనదారులు లేకుండా ఫోటో అప్లోడ్ చేసిన, స్టేజ్ 3 ఆఫ్టర్ ఫోటో నేమ్ బోర్డ్ లేకుండా అప్లోడ్ చేసినా కూడా రిజెక్ట్ చేస్తారు. ఈసీ గారు, భువన్ ఫేస్ 2 నుండి ఏవైనా పనులకు మినహాయింపు ఇవ్వబడినదా? పీఎంఏవైజీ అనగా గృహ నిర్మాణ పనులకు భువన్ ఫేజ్ 2 నుండి మినహాయింపు ఇవ్వబడింది. భువన్ ఫేజ్ 2 లో అంచనా విలువ తక్కువగా ఉన్న పనులకు సడలింపు ఇవ్వబడినదా? అంచనా విలువ 50,000 కన్నా తక్కువ ఉన్న పనులకు రెండవ ఫోటో సదుపాయం, మొదటి ఫోటో మోడరేట్ అయిన 48 గంటలలో ఎంఎస్ఈ మొబైల్లోనికి వచ్చును. పని జరుగుతున్న సమయంలో ఎంఎస్ఈ రెండవ దశ ఫోటోను మొదటి లేదా రెండవ రోజునే ఫోటోను అప్లోడ్ చేయవలెను. ఒక వారంలో పూర్తి అయ్యే పనులకు ఇబ్బంది లేకుండా ఈ సదుపాయం ఇవ్వబడింది. ఫేజ్ 2 నందు జియో ట్యాగింగ్ చేయడానికి పనులు కనబడకపోతే ఏం చేయాలి? 1/11/2017 తరువాత పరిపాలన మంజూరు తీసుకున్న పనులను వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ రిపోర్ట్ www.nregea.ap.gov.in నందు R28.1 లో కనపడుతున్నాయో లేదో చూడాలి. R28.1 జియో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఫేజ్ 2 రిపోర్ట్ నందు పని సంఖ్య, పరిపాలన మంజూరు తీసుకున్న తేదీ, పని పేరు, జీఓఐ వర్క్ కోడ్, పని యొక్క శాఖ ఎంసీసీ, డీసీసీ, డబ్ల్యూసీసీ మొదలైన వివరాలు కనపడతాయి. పైన తెలిపిన ఎన్ఆర్ఈజీఎస్ రిపోర్ట్ నందు పని వివరాలు కనపడకపోతే సంబంధిత గ్రామ పంచాయతీ జీపీకి 1/11/2017 నుండి మనం ఒక్క పనిని కూడా పరిపాలనా మంజూరు తీసుకోలేదని అర్థం. పరిపాలనా మంజూరు తీసుకున్న పనులు 1 లేదా 2 రోజులకు ఎంఎస్ఈ భువన్ మొబైల్ అప్లికేషన్లో కనపడతాయి. కనపడకపోతే వెంటనే భువన్ మొబైల్ అప్లికేషన్లో ఉన్న సింక్ అసెట్ డేటా అనే ఆప్షన్ను నొక్కాలి. మనం పరిపాలనా మంజూరు తీసుకున్న ప్రతి పని ఏపీఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ నుండి ఎన్ఐసికి వెళ్తుంది. ఎన్ఐసి వారు ఆ పనులను ఎన్ఆర్ఎస్సి వారికి పంపుతారు. ఎన్ఆర్ఎస్సి వారు ఆ పనులను భువన్ మొబైల్ అప్లికేషన్కు పంపడం జరుగుతుంది. పైన తెలిపిన ఎన్ఆర్ఈజీఎస్ రిపోర్ట్ నందు పని వివరాలు కనపడి భువన్ మొబైల్ అప్లికేషన్లో ఉన్న సింక్ అసెట్ డేటా అనే ఆప్షన్ నొక్కినా కూడా భువన్ మొబైల్ అప్లికేషన్లో ఆ పనులు కనపడకపోతే వెంటనే www.nregea.nic.in వెబ్సైట్ నందలి R24.5 జియో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఫేజ్ 2 రిపోర్ట్స్ ను చూడాలి. R24.5 జియో ఎంజీఎన్ఆర్ఈజీఏ ఫేజ్ 2 రిపోర్ట్స్ వర్క్ స్టేటస్,
జియోటాగ్డ్ స్టేటస్ మొదలైన వివరాలు కనపడతాయి. nregs.nregea.ap.gov.in రిపోర్టులో పనులు కనపడుతూ ఎన్ఐసి రిపోర్ట్ R24.5 లో కనపడకపోతే వెంటనే TCS RTS నందు ఫిర్యాదు నమోదు చేయాలి. ఎన్ఐసి రిపోర్ట్లో కూడా కనపడుతూ భువన్ మొబైల్ అప్లికేషన్లో కనపడకపోతే ఎన్ఐసి వారికి మీ ఎంసిసి మెయిల్ ద్వారా team@geomgnregea.in అనే మెయిల్కు తగిన సమాచారంతో ఫిర్యాదు నమోదు చేయాలి. team@geomgnregea.in కు మెయిల్ పంపేటప్పుడు 28.1 రిపోర్ట్లో ఉన్న పనులను ప్రింట్ స్క్రీన్ తీసి జత చేయాలి. అలాగే కనపడని పనుల వివరాలను కూడా తప్పనిసరిగా వ్రాయాలి. మెయిల్ పంపేటప్పుడు R28.1 రిపోర్ట్లో ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ ఐడికి సంబంధించి జీఓఐ వర్క్ ఐడిని మాత్రమే పంపాలి. మీరు మెయిల్ పంపిన 2 నిమిషాలలోపు జియోఎంజీఎన్ఆర్ఈజీఏ ద్వారా తిరిగి మెయిల్ వస్తుంది. ఇందులో ఫిర్యాదు నెంబరు, టికెట్ ఐడి వస్తుంది. తరువాత క్రమంలో ఈ విషయంలో ఎన్ఐసి వారిని మెయిల్ పంపడం ద్వారా సంప్రదించేటప్పుడు టోకెన్ నెంబర్ని కోడ్ చేస్తూ మెయిల్ ఇంగ్లీష్లో పంపాలి. ఎంఎస్ఈలు జియోట్యాగింగ్ చేసిన డేటా సర్వర్కు పోకుండా ఏమైనా ఎర్రర్ వస్తున్నా లేదా జియోఎంజీఎన్ఆర్ఈజీఏకు సంబంధించి మరే ఇతర సమస్యలున్నా కూడా team@geomgnregea.in కు మెయిల్ పంపి ఫిర్యాదు నమోదు చేయాలి. అందరికీ ఇప్పుడు భువన్ ఫేస్ టూ గురించిన పూర్తి అవగాహన కలిగిందని భావిస్తున్నాను. ఇలా 3 దశల ఫోటోలు సేకరించటంపై మీ మొబైల్లో ఏ విధంగా చేయాలో అనుభవం వచ్చిందని అనుకుంటూ మరొకసారి క్లుప్తంగా ఏ విధంగా చేయాలో గుర్తు చేసుకుందాం. నవంబర్ 1, 2017 తరువాత ప్రారంభమైన పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు సేకరించడం తప్పనిసరి. పని ప్రారంభానికి ముందు మొదటి ఫోటో, 30% నుండి 60% పని జరుగుతున్నప్పుడు 2వ ఫోటో, మరియు పని పూర్తయిన తరువాత పని ప్రదేశపు సమాచార బోర్డుతో 3వ ఫోటో తీయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన పని యొక్క నాణ్యత తెలియడమే కాకుండా పనిని పర్యవేక్షించడం సులభమవుతుంది. ఈ విధముగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నాణ్యతతో కూడిన ఆస్తుల సృష్టి జరగడమే కాకుండా సదరు ఆస్తుల వివరాలు అన్నీ అంతర్జాలము ద్వారా సర్వర్లో నిక్షిప్తము చేయబడతాయి. పారదర్శకతకు మారుపేరుగా నిలిచిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఈ దిశగా తీసుకున్న మరొక చారిత్రాత్మక నిర్ణయం, నిక్షిప్తం చేయబడిన పనులన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులోనికి తెచ్చేందుకుగాను జన్ మనరేగా అనే అప్లికేషన్ను విడుదల చేయడం. పథక సమాచారం తెలుసుకోవాలనుకున్న వారెవరైనా సరే ఇతర అప్లికేషన్లు దొరుకు గూగుల్ ప్లేస్టోర్ నుండి లేదా nregea.nic.in నుండి జన్ మన్రేగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యావత్ భారతదేశంలోని ఏ ప్రదేశంలో మహాత్మాగాంధీ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము పనులు చేపట్టినా ఈ అప్లికేషన్ ద్వారా వాటి వివరాలు పొందవచ్చు. సరాసరి సదరు పనులు జరిగిన ప్రదేశాన్ని స్వయంగా సందర్శించవచ్చు మరియు సదరు పనిపై వ్యక్తిగత అభిప్రాయములు వెల్లడి చేయవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా పథకములో పనిచేయుచున్న సిబ్బంది సైతం ప్రణాళికలు తయారు చేసుకున్న సమయంలో సమీప ఆస్తులను గుర్తించడానికి కూడా ఉపయోగించుకోవచ్చును. కావున అందరూ ఈ విషయమై తగు శ్రద్ధ వహించి సమయానుకూలంగా ఫోటోలను అప్లోడ్ చేయవలెను.